తెలంగాణలో మరి మీరు చూసిండ్రు రాళ్లల్లో రప్పల్లో గుట్టల్లో చంద్రబాబు నాయుడు ఏదో సైబర్ టవర్స్ కడుతుండట వాళ్ళ కులపోళ్ళకు వాళ్ళ బంధువులకు అందరు అరే సన్నాసులారా విజన్ 2020 అని మరి అనేక వేల ఉద్యోగాలు ఇవాళ వచ్చినాయి అంటే తెలంగాణలో దానికి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు అధికారంలో ఉన్నా 18 గంటలు అధికారంలో లేకున్నా నిరంతరం ప్రజల గురించి కష్టపడే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మిత్రులారా మాకు తెలంగాణలో చంద్రబాబు లేరు మాకు తెలంగాణలో లోకేష్ గారు లేరు మీరు అదృష్టవంతులు మీకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు మీకు లోకేష్ బాబు ఉన్నాడు ఈ ధైర్యం చాలదా అని నేను అంటున్నా అదే విధంగా సార్ మీరు పెట్టిన ISB ఇటీవల దానికి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో 1 అవార్డు వచ్చిందంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదే విధంగా ఉద్యోగాలు లేవు సంక్షేమం లేదు పరిపాలన లేదు ఒట్టి మాటలు చెప్పుకుంటా ఒక్క మాట చెప్తాడు వీడు ఈ లండన్ పిచ్చోడు ఒక్క మాట చెప్తాడు ఏం చెప్తాడంటే వెన్నుపోటు వెన్నుపోటు అంటాడు అరే హౌలే వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు కాదురా వెన్నుపోటు పొడిచింది మీ నాయనకు నువ్వురా అని చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోక ముందు శవం దొరకక ముందు ముఖ్యమంత్రి కావాలని సంతకాల సేకరణ వెన్నుపోటు అంటారా లపోట్ అని నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా అదే విధంగా అమ్మను చెల్లిని తన్ని తరిమేసి చూడు అది వెన్నుపోటురా అని నేను మళ్ళీ ఒకసారి అంటున్నా అదే విధంగా ఒక ఎంపీ పదవికి ఒక ఎంపీ పదవికి సొంత బాబాయిని చంపేసిండు చూడు అది వెన్నుపోటు రా సన్నాసి అని అంటున్నా ఈ కాకినాడకు వచ్చినప్పుడు ఈ రాజమండ్రి గోదావరి జిల్లాకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ అరే బాబు నువ్వు మా చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అన్నావు నేను గిట్ట ఆ మాట అంటే మా నాయకుడు ఒప్పుకోడు అదిరా మా నాయకుడు క్రమశిక్షణ అదినా మా నాయకుడు సంస్కారం నే